కేజ్రీవాల్ పక్కన ఊసపెట్టుకున్నాడు రెండు విషయాలు చెప్పదలుచుకున్న ఎక్కువ అవసరం లేకుండా హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు మూడు శాతం ఎడ్యుకేషన్కు కేటాయిస్తున్న నిధులు ఏడు శాతం కానీ అదే కేజ్రీవాల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు పది పది శాతం నిధులను కేటాయిస్తున్నాడు అక్కడ నువ్వు హెల్త్కి ఎక్కడ ఎక్కడ నువ్వు కేటాయించిన నిధులు ఎక్కడివి ఎవరిని మోసం చేస్తున్నావు చంద్రశేఖరరావు ఎవరిని మభ్య పెడుతున్నావు ఎవరిని గందరగోళ పరుస్తున్నావు నీ స్వార్థం కోసము దేశం బలైన పర్వాలేదు నీ స్వార్థం కోసం నీ రాజకీయ స్వార్థం కోసం ఆర్థిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మడానికి దిగజారుడిన ఒక ప్రజాప్రతినిధి చంద్రశేఖరరావు నేను చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణల మీద టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చర్చకు వస్తారో మీరు రాండి ఏది కానీ అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం మేము తెచ్చినాం ఏ పథకం రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ ఈ దేశంలో సమూలమైన పరిపాలన మార్పులను తీసుకొచ్చి పారదర్శకంగా పరిపాలన చేయాలని కనిపెట్టింది మేము పరిపాలన ఇచ్చింది మేము మాకు నరేంద్ర మోడీకి పోలుస్తావా నువ్వు ఇంత దిగజారు ఎక్కడ ఎక్కడన్నా ఉంటే అసలు అసలు మాకు నరేంద్ర మోడీ పోలుస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో నువ్వు ఎంత దిగజారిపోయి ఎంత కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నావో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి విషయంలో మేం చర్చకు సిద్ధం ఉన్నాము విద్యన వైద్యమా ఉపాధి ఉద్యోగాల ఇన్ఫ్రాస్ట్రక్చరా ఇరిగేషన్ ప్రాజెక్ట్సా ఎనీథింగ్ కూలంకసంగా చర్చ చేద్దాము నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు నువ్వు భజన సంఘాలను పెట్టుకోవచ్చు నువ్వు బహిరంగ సభలు పెట్టుకోవచ్చు నేను కాదంటలేము ఎందుకంటే ఎట్లొచ్చిందో అట్లా పోతుందని అనుకటి పెద్దలు చెప్పారు అడగోలుగా సంపాదించింది ఇక అది జరగాల్సిన పని జరుగుద్ది కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈరోజు మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా నీ వంకర బుద్ధిని మార్చుకొని కర్ణాటకలోను అమలు చేయదలుచుకున్న కుట్రను ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొనుగోలు అమ్మకాల ద్వారా పార్టీని ఓడించాలన్న ఆలోచన అత్యంత నీచమైన దిగజారుడు పని కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండాలి మరీ ముఖ్యంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ సరిహద్దులనే కాకుండా బెంగళూరు సిటీలో కూడా తెలంగాణ రియల్టర్స్ను కొంతమందిని పెట్టి డబ్బుల పంపకాలు చేయడం చేసి కాంగ్రెస్లో అసమ్మతిని ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులను ఊడగొట్టడానికి చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నారు కాబట్టి బెంగళూరు సిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కేసీఆర్ సన్నిహితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తుంది దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరము బడ్జెట్ సమావేశాలు వానకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు అని మూడు సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది సాంప్రదాయము కానీ చట్టంలో ఏంటంటే ఒకసారి శాసనసభ సమావేశాలు పెడితే తిరిగి మళ్ళీ ఆరు నెలల లోపల శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలి ఒకవేళ ఆరు నెలల లోపల శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుంది వానకాల సమావేశాలను సెప్టెంబర్ సిక్స్త్కి స్టార్ట్ చేసి సెప్టెంబర్ థర్టీన్త్కి కంక్లూడ్ చేసింది త్రీ డేస్ అంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నుంచి మొదలు పెడితే ఆరు నెలల లోపు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలి గతంలో ఉన్న సాంప్రదాయము డిసెంబర్లో ఎప్పుడు కూడా శీతాకాల సమావేశాలను జరిగేవి ఈసారి చంద్రశేఖరరావు గారు డిసెంబర్లో నిర్వహించాల్సిన శీతాకాల సమావేశాలను నిర్వహించలేదు ఇప్పటికీ దాదాపుగా మూడున్నర నెలలు పూర్తిగా వస్తుంది ఒకవేళ బడ్జెట్ సమావేశాలు తక్షణమే పెట్టకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఒకవేళ డిసెంబర్లో సమావేశాలు పెడితే అక్కడి నుంచి ఆరు నెలలు లెక్కేస్తే జూలై ఆగస్టు వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుండే కాబట్టే కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి డిసెంబర్లో జరగాల్సిన శాసనసభ సమావేశాలను చంద్రశేఖరరావు గారు నిర్వహించలేదు కాబట్టి సాంకేతికంగా చంద్రశేఖరరావు గారి మనసులో ఫిబ్రవరి లాస్ట్కు శాసనసభను రద్దు చేస్తే ఏప్రిల్ లోపల అంటే మార్చ్ ఫిఫ్టీన్త్కే సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ లోపల ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించి తీరవలసిందే కొత్త బడ్జెట్ పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇవన్నీ కూడా న్యాయపరమైన అంశాలు రాజకీయపరమైన అంశాలు కేసీఆర్ ఎత్తుగడలు అన్నిటిని కూడా కొంత నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అంతర్గతంగా మా నాయకులతో సమీక్షలు చేయడమే కాకుండా వివిధ నియోజకవర్గాలలో పోటీలో ఉంటరు అని పార్టీ భావిస్తున్న నాయకులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యథాలాపంగా లేదు చంద్రశేఖరరావు గారిని చాలా నిశితంగా గమనిస్తున్నాం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన కార్యాచరణతోనే ముందుకెళ్తున్నాం ఏ ఇట్లాంటి విషయాలు పిల్లల విషయాలు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది నేను అనేది ఏంటంటే రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లలు అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలి మిగతా పిల్లల కంటే కూడా బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు వ్యవహరించాలి కాలేజీలలో జరిగే చదురుమదురు సంఘటనలు కానీ వీధుల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా విపరీతమైన చర్చకు దారి తీస్తాయి కాబట్టి ఇందులో ఎవరు తప్పు చేసినా కూడా చట్టపరంగా శిక్షించాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము వాళ్ళు విద్యార్థులు వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏం కక్ష ఉండదు రాజకీయంగా మేము భిన్న సిద్ధాంతాలతో పోటీ పడుతున్న వాళ్ళము ఆ రకంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ని వ్యతిరేకిస్తాము విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు సంజయ్ కోడికైనా ఇంకోరు కొడుకైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా విద్యార్థులు పరిధిలో లోబడి వ్యవహరించాలి పరిధి దాటినప్పుడు వాళ్ళకే కాదు సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులకు కూడా ఇది ఇబ్బంది అవుద్ది కాబట్టి సంజయ్ పిల్లలకైనా కేటీఆర్ పిల్లలకైనా నా సూచన ఒకటే అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరించొద్దు నేను ఆ రోజు కూడా భద్రాద్రి రాముల వారికి తలంబ్రాలు కేటీఆర్ కోర్టుకి ఇవ్వడానికి పోయినప్పుడు కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచినప్పుడు విజయోత్సవ సభలో పరేడ్ గ్రౌండ్లో వేదిక నెక్కి కనుగ కప్పుకొని కేటీఆర్ కోర్టుకుని తిప్పినప్పుడు కానీ స్పష్టంగా చెప్పిన ఇది తండ్రి తాత యొక్క బాధ్యత రహితము ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాల మీద సంజయ్ ఆల్రెడీ చట్టపరంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిండు నేను కూడా అదే సూచన చేస్తున్నా ప్రజాప్రతినిధుల పిల్లలని వాళ్ళని శిక్షించకుండా వదలవలసిన అవసరం లేదు చట్టపరంగా చర్యలు తీసుకోండి పిల్లలకు కూడా నేను చెప్తున్నా ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా అనవసరమైన వివాదాలకు బలి కావద్దని నేను సూచన చేస్తున్నా ధన్యవాదాలు అన్నీ ఉన్నాయి చెప్పినా కదా బయట పెట్టినా కదా ఇప్పుడే చంద్రశేఖరరావు గారిని కాదని మనం ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టే అంతర్గత పార్టీ సమావేశాలలో చర్చించుకున్నాం ఈరోజు ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రశేఖరరావు గారు అతి తెలివితేటలు మానుకోమని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది అందుకే చంద్రశేఖరరావు గారు కాదు అని చెప్పమని ఏ నాయకుని ఎప్పుడు పిలిచిండు ఏ టైంలో పిలిచిండు ఎక్కడ మాట్లాడి అన్ని వివరాలు చే బయట పెడతా మా పార్టీ నాయకులను పిలిచి మాట్లాడితే కేసీఆర్ అనుకుంటున్నా నేను తెలంగాణలో ఫామ్ హౌస్లో మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాను ఎవరికి తెలియదు అని పిల్లి కథలాగా ఉంది కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేడని